నెల్లూరు జిల్లా ఆనందసాగరం మండలం అగ్రహారంలో వివాదాస్పద భూములలో ఐటిడిఏ ఏపీఓ రాజలక్ష్మి పరిశీలించారు. ఈ క్రమంలో అగ్రహారం గ్రామంలో ఎస్టీ కులాలకు చెందిన వారి వాదనలను అగ్రవర్ణ కులాల వారి వాదనలను విన్నారు. అనంతరం ఏపీఓ రాజలక్ష్మి మాట్లాడుతూ ఎస్టీల భూములు అగ్రవర్ణల కులాల వారు లాక్కుంటున్నారు అన్న ఫిర్యాదుతో ఇక్కడికి వచ్చి విచారణ చేపట్టామని తెలిపారు. కావాల్సి పైరు మక్తాన్ గురించి ఉండ అన్నీ వాళ్ళు చెప్పేటన్నీ అసలు ఒక్కటి నిజం కాదు. 2012 ఫోన్ చేశాం మేడం. 2012 మా పొలాల కాదా, మా పొలాల కాదు అడగడానికి మాత్రమే మీ దగ్గరికి వచ్చింది. అది మమ్మల్ని క్షమించు, మా పొలాల కాదు నాడు. 2012 ఫోన్ చేశాం మేడం. 2020 అదే మీరు ఆగమండి. మీరు రెడ్డి గారు పొలాలు మాకు ఎందుకు కొనిపించారు? వాళ్ళకి మాకు గొడవలు పెట్టుకోవాలి. మాకు ఊరు బాగుండాలి. మా ఊరు రెడ్డి గారు అందరూ బాగుంటేనే మేము అంత బాగుంటాము. ఈ గొడవలు ఏంది? మాకు పొలాలు ఇది వచ్చి మేము కొట్టుకోమని మీరు ఎల్లలో ఉన్నారంటే మేము ఆ రోజు ఆ ప్రభుత్వంలో కలిసి ఈరోజు ఐటీడీఏ తరఫున పిఓ గారి ఆదేశాల మేరకు నేను అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా వచ్చాను. ఇక్కడ ఎస్టీల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాము. సర్వే నెంబర్ 548లో ఎస్టీలకు ఇచ్చిన డిఫామ్ పట్టాలో ఎస్టీల్ని అలో కానివ్వకుండా కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారని కంప్లైంట్ మీద వెరిఫై చేయడానికి వచ్చాము. ఇప్పుడు ఎస్టీల స్థితిగతులను చూసేదానికి ఎస్టీ కాలనీకి వెళ్తున్నాము. ఎస్టీ కాలనీలో వాళ్ళ